నమస్కారం అందరికి, నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఏంటి తొక్క పట్టుకొని వచ్చేసింది అనుకున్నారా? అదే అండి, తొక్కలో పచ్చడి చేసేద్దామని. అలాగా ఉద్దిబాయలని కోస్తా ఆయిల్ వేసుకునేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని పచ్చిమిరకాయని దోరగా వేయించుకున్న తర్వాత ఈ చూస్తున్న ఈ బీరకాయ తొక్కుని చక్కగా కట్ చేసుకునేసి తోల్ని దాన్ని కూడా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. బాగా ఎంత మగ్గితే అంత టేస్ట్ అన్నమాట. మనకి ఆ గ్రీన్ కలర్ పోకూడదు అనుకుంటే పసుపు వేసుకోవాలి. పసుపు పెట్టుకోవడం వల్ల యాంటీబయాటిక్ కూడా ఉపయోగపడుతుంది, న్యాచురల్ యాంటీబయాటిక్గా. ఓకేనా? ఇప్పుడు నేను చూపించినంత సైజ్ అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి చక్కగా అందులో వేసి మగ్గనిచ్చారనుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. అది మిక్సీకి వేసినప్పుడు చక్కగా పేస్ట్లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉద్దిబడల్ని తర్వాత బాగా మగ్గించిన పచ్చిమిరకాయని బీరకాయ తొక్కుని ఉప్పును వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఇలా వచ్చిన దానికి మనం మరీ పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపళ్ళు, తర్వాత కరివేపాకు చక్కగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం లాస్ట్ మూమెంట్లో ఎండుమిర్చి వేసి యాడ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకునేసి చక్కగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి తొక్కలో పచ్చడి, ఆ పచ్చడిని వేసేసేయండి. ఈ తొక్కలో పచ్చడి అంటున్నానే కానీ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి. ఫైబర్ ఉంటుంది కదండి, చాలా మంచిది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.